మరి ఆజ్ ఇంకా పండగ మురిపెంలోనే ఉన్నాడో లేకుంటే ఆటో వేసుకొని ఎటన పోయిండో ఇడ లడ్డు యాదవ్ అన్న దున్నపోతే ఏడు ఉంటది అవో ఇడ పురాలు అడుగుదాం అన్న ఇడ లడ్డు అన్నది సదర్ దున్నపోతే ఏడు ఉంటది గిన్నె ఉందా అన్న ఇగో అరే గిన్నె ఉన్నది ఏయ్ అరే వా ఎట్టునది చూడు దున్నపోతం ఆ లడ్డనా నమస్తే నమస్కారా రాజు ఏడు నో ఏం సంగతి ఇగో పద్మ అయ్యల నన్ను డిస్టర్బ్ చేయకు నేను ఏడుకొచ్చిన అనుకున్నావు మన లడ్డన సదర్ దున్నపోత కాడుకొచ్చిన చూడు ఎట్లున్నదో అన్న ఎట్లున్నావు మంచిగా బాగున్నా ఇట్లా మన దున్నపోత ఎట్లుంది మరి చూడండి మీరు ఎట్లుందో ఏం వస్తున్నది ఆ ఏం పేరు పెట్టావు బాహుబలి బాహుబలి మన రాణా ఏ బాహుబలి సినిమాల అంతే బంగారమేనా ఇది అవునన్న 3 కిలోల బంగారం 3 కిలోల బంగారం ఆ మన వాతావరణం ఇట్లా తయారు కావు తయారు కావా మంచి దోస్తు నాకు మంచి మిత్రుడు ఆయన ఈ దున్నపోతుని అడిగి అమ్ముతా అంటే ఎవరికి అమ్మను నా కొడుకు లేక సాదుకుంటా ఈ సదర్ ప్రోగ్రామ్ లో హర్యానాలో ఏడా జరగరు నేను పంపిస్తాను పూటకు నీ దగ్గర పంపుతున్నాను పంపించేసింది ఐదేళ్ల నుంచి నాకు పంపిస్తాను మామూలు ఏ రేట్ ఉంటుంది 30 కోట్లు ఉంటుంది 30 కోట్లు అంటే ఈ లెక్కన ఎన్ని ఎకరాల పొలం వస్తుంది మా చంద్రబాబుకి అయితే ఓ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అంటే అన్ని వస్తాయి అంతేనా కదా మరి ఇదేంటే ఇట్లా జారుతుంది ఏం వృద్ధి దీనికి దీనికి రోజున 6 గంటలు మాలిష్ అవుతుంది పొద్దుగాల 2 గంటలు మధ్యాహ్నం 2 గంటలు రాత్రి 2 గంటలు నూనె పాలు తుని మాలిష్ అవుతుంది ఇది ఎంటి కల్లా ఎట్లా తీసేస్తారా మరి మనము మన తన కత్తి ఉంటుంది బర్రది దున్నపోతుల తీసే కత్తి ఉంటుంది దాంతో మనమే తీసేస్తాం మంచిగా ఉన్నదే ఇది ఇట్లా ఇట్లా లేపుతారు చూడే అదే లేస్తుంది మనం పక్క జరుగు మీద పడగలదు నేను మీద పడితే అంతే సంగతి వెనకకేళ్ళు చూస్తే ముద్ద ఏనుగు లేకున్నది ఇంక అమ్మ తొడలు చూడ ఎట్టున్నావు లడ్డానా ఏం పెడుతున్నావే పాలు తాగుతుంది డైలీ 30 లీటర్ పాలు తిండి డ్రై ఫ్రూట్ చున్నీ దానా నీళ్ళు తక్కువ తాగుతుంది పాలు ఎక్కువ తాగుతుంది నీళ్ళు తక్కువ పాలు ఎక్కువ మందు ఎంత తాగుతుంది మందు ఒక బాటల్ అవుతుంది 3 రోజులకు ఒకసారి 3 రోజులకు 1 బాటల్ తాగుతుంది ఎక్కువ తాగింది అనుకో మళ్ళీ మా పని చేస్తుంది ఇంకా నీళ్ళు తాపిస్తుంది అంటే ఎంత ఖర్చు వస్తుంది మరి దీనికి దినే దినము 20-25 వేలు వస్తుంది దీని రోజు 25 వేల ఖర్చు తిండే తిండేస్తా అన్నా ఇప్పుడు హర్యానాకి వెళ్ళి వచ్చింది అన్నావు కదా తీసుకొచ్చేటప్పుడు ఎట్లా తెచ్చిరే దీన్ని మనము ఫ్లైట్లో తెస్తాం అనుకున్నాం అన్న అయితే కంటైనర్ ఒకటి 16 పైల బండి ఇది ఒక్కదానికి స్పెషల్ గా ఉన్నది అంత పెద్ద బండి ఏసీ ఉన్నది అలా బండిలా ఏసీ కూడా ఉండాలి ఏసీ ఉండాలి ఏసీ దానికి 6 మంది పనోళ్ళు దాని ఒక ఒక మనిషి కన్నా ఎక్కువ ఒక విఐపీ లెక్క తెచ్చారు దాన్ని ఇడిదాకా 6వ తారీఖు పండుగ అయిపోతుంది పండుగ అయిపోయినాక మళ్ళీ ఎన్ని దినాలు ఉంటుంది ఇక్కడ మన దగ్గర మళ్ళా మనకు 15 తారీఖు వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు ఈ సదర్ ఎందుకు చేస్తారు ఇది మా పెద్దలు చేసుకుంటూ వచ్చారు మా ఓన్లీ మా యాదవులకే ఉన్నది ఈ సదర్ అనేది దున్నపోతులను తీసేది దానివల్ల తీస్తామన్న ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు 50 ఏళ్ళు అవుతుంది అన్న 50 ఏళ్ళ నుంచి నువ్వెన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు 25 ఏళ్ళ నుంచి ఎట్టున్నా చూడు దున్నపోతు బాహుబలి సినిమాలో చూసినా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టే అనిపిస్తుంది బాగుందా అన్న ఏ జబర్దస్త్ ఉన్నది రేపు జరగబోయే సదర్కు అందరూ రావాలి కులం మతం ఏమి లేదు మా తన అందరు రావచ్చు అందరు రావాలి బాహుబలిని చూడాలి గొలుసును కూడా చూడాలి 3 కిలోలు ఉందంట చూసినా పద్మ లడ్డు యాదవ్ అన్న సదర్ దున్నపోతే ఎట్లుంటది ఇక రేపు ఉంటది సదర్ పండుగ అన్నది పట్నం మొత్తం చెప్పల బజార్ గల్లీలు మొత్తం నిండిపోతాయి అవో గట్లుంటది పండుగ మరి ఇక రేపు చూసుకుందాం సరేనా.